అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు రుమటాలజీ అనే ఒక వైద్య విభాగం గురించి తెలియజేస్తుంది. రుమటాలజీ అంటే ఏమిటి? చాలా మంది కోసం ఇది ఒక కొత్త పదం కావచ్చు. వైద్యంలో ప్రత్యేక రకాల విభాగాలు ఉంటాయి. ఉదాహరణగా గుండెకి సంబంధించిన కార్డియోలజీ, మెదడుకి సంబంధించిన న్యూరోలజీ, కిడ్నీకి సంబంధించిన నెఫ్రోలజీ. అలానే రుమటాలజీ కూడా ఒక వైద్య విభాగం. ఇది వివిధ వ్యాధులతో వ్యవహరిస్తుంది. వీటిని సమిష్టిగా కన్నెక్టివ్ టిష్యూ వ్యాధి, ఆటో ఇమ్మ్యూన్ వ్యాధి మరియు రుమాటిక్ వ్యాధి కూడా అంటారు. రుమటలోజిస్ట్ చేత చికిత్స చేయబడిన వ్యాధులు ఏమిటి? ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్పొండైలో ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, పిల్లలలో వచ్చే జువెనైల్ ఆర్థరైటిస్. ఇవిటిని సాధారణంగా కీళ్ల వాతం అంటారు. ఇవి కాకుండా ఆస్టియోపురోసిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమటోసస్, వాస్క్యులైటిస్, మయోసైటిస్, స్క్లిరోడర్మా, జుగ్రెన్స్ సిండ్రోమ్ మరియు అనేక ఇతర వ్యాధులు. ఈ రుమాటిక్ వ్యాధులకి సంబంధించిన వివిధ లక్షణాలు ఏవి? ఈ వ్యాధులలో అత్యంత సాధారణ లక్షణం కీళ్ల నొప్పులు. దీంట్లో చేతులు, మణికట్టు, మోచేతులు, భుజాలు, మోకాలు, చీలమండలు, పాదాలు మరియు మడమలో నొప్పిని అనుభవిస్తారు. ఇంకా శరీరంపై ఎక్కడైనా వివిధ రకాల మచ్చలు, కండరాలలో బలహీనత. దీనివల్ల మెట్లు ఎక్కడంలో ఇబ్బంది ఉండడం, ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోల్చితే వస్తువులు ఎత్తడానికి ఇబ్బంది మరియు మంచం మీద నుండి లేవడానికి ఇబ్బంది ఉండొచ్చు. రేనాడ్ ఫినోమెనన్, ఇక్కడ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మరియు చల్లటి నీరు చేతికి తాకినప్పుడు వేళ్ల రంగు తెల్లగా, నీలగా లేదా ఎరుపుగా మారిపోవచ్చు. ఇది కాకుండా జ్వరం రావడం, ఆకలి తగ్గడం, తొందరగా అలసిపోవడం, బరువు తగ్గడం మరియు అనేక ఇతర లక్షణాలు కనిపించవచ్చు. సరైన వ్యాధి నిర్ధారణ కోసం రుమటాలజిస్ట్ ద్వారా ఈ వ్యాధుల లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమైనది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయబడిన మరియు సరైన సమయానికి చికిత్స అందకపోయినా ఫలితం చాలా తీవ్రంగా ఉండొచ్చు. మీరు కూడా ఈ లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే రుమటాలజిస్ట్ ని సంప్రదించండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదం.